ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ దగ్గర నుంచి మరి కాగడాలకు తప్పకుండా విద్యుత్ కోతలు విద్యుత్ ఛార్జీలు పెంచడం ప్రజలపై భారం మోపి ఈ రోజు ఒక రకమైన కక్షపూరితం తీసుకోవడం ఎక్కడో చూడలేదు మనం. ఒకప్పుడు కోడెల శివప్రసాదరావు గారు సత్తెనపల్లి శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నారో రైతన్నలకు తోడుగా ముఖ్యంగా కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఎండాకాలంలో కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలి అని చెప్పి సత్తెనపల్లి పట్టణంలో ప్రతి మండలంలో కూడా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యుత్ ప్రతి కుటుంబానికి అందించేటట్లు కీలక పాత్ర వహించారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కొత్తగా ఏర్పడిన రాజధానిలో మనకి కరెంటు కోతలు విద్యుత్ ఛార్జీలు అదనపు విద్యుత్ లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు నవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 నెలల్లో విద్యుత్ కోతలు లేని ఆంధ్ర రాష్ట్రంగా మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా మార్చి ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 5 ఏళ్ల పాటు ప్రజలందరికీ అండగా నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 4 ఏళ్లుగా ఫ్యాన్కు ఓటేసి అధికారంలోకి వచ్చిన తర్వాతలా ఈరోజు ఫ్యాన్ వేసుకుందామంటే కరెంటు లేదు. ఫ్యాన్ వేసుకుంటే ఆ వచ్చే విద్యుత్ బిల్లుల ద్వారా గుండె నొప్పి వచ్చేటట్టు భయపెట్టేటట్టు చేస్తున్న ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. మీరు ఒక పక్క ఆలోచించాలి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రంలో నుంచి 3 నెలల కాలంలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చి పక్క రాష్ట్రాలకు కూడా విద్యుత్ అమ్ముకునే దిశగా మనం ప్రయాణం చేసేటట్లు మన అందరూ ఆంధ్రప్రదేశ్లో సంస్కరణ తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత 4 ఏళ్లలో ఏం చేశారో ఒకసారి ఆలోచించాలి. 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ప్రూవ్ అప్ ఛార్జీలు అంటారు, తారీఫ్లు మారుస్తారు, స్లాబులు మారుస్తారు, అంతేకాకుండా ఎక్కువ డిపాజిట్లు కట్టాలి అని చెప్పి సుమారు 57 వేల కోట్లు ప్రజల మీద భారం మోపిన ముఖ్యమంత్రి ఈ భారతదేశం ఎవరైనా ఉన్నారంటే దానికి సిగ్గుచేటు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి మనం బాధపడాలా? ఓ పక్క ప్రజలపై బాధుడు, ఓ పక్క ప్రజలు ఇబ్బందులు పడేటట్టు చేయటం, ఓ పక్క ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోకుండా విద్యుత్ ఛార్జీల రూపంలో పన్నులు ఎక్కువ వేసి వాళ్ళందరికీ ఇబ్బంది కలిగించేటట్టు ప్రవర్తించడం, అంతేకాకుండా మనం ఒకప్పుడు పక్క రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకునే వాళ్ళం, ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి, మన సొంత సంస్థల్లో ఉన్నా కూడా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచకుండా మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేయడం, పక్కనే ఉన్న రాష్ట్రాల్లో 4 రూపాయలు కొంటున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 8 రూపాయలు పెట్టి కొనడం ఎందుకు దానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 4 రూపాయలు జేబులోకి, 4 రూపాయలు ప్రజల మీదకి భారం వేస్తా, 57 వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసిన ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాను. ఇప్పుడు మేము కోరేది ఒక్కటే, ఈ విద్యుత్ కోతలు ఎత్తివేయాలి, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, అంతేకాకుండా కొత్తగా మోటార్లకు మీటర్లు పెట్టాలి, అంతేకాకుండా ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో 30 వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ఇది ఒక కొత్త పథకం అని చెప్పడానికి బాధపడతా ఉన్నాను. ప్రజలందరూ గ్రహించాలి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్న మనల్ని ఏ విధంగా ఆదుకున్నారు, ఏ విధంగా విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారు, ఈరోజు 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అంధకారంలో నెట్టి వేస్తా, విద్యుత్ కోతలు విధిస్తా, విద్యుత్ ఛార్జీలు పెంచి వేస్తా, ప్రజలపై ఏ విధంగా భారం మోస్తున్నారో ఒక్కసారి మీరు అందరూ గ్రహించాలి. దీనికి నిరసనగా ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా విద్యుత్ కోతలు లేకుండా చేయాలని చెప్పి ఎవరైతే ఈ విద్యుత్ ఛార్జీల పేద జేబుల్లో డబ్బులు సంపాదించుకుంటున్నారో వాళ్ళ మీద విచారణ జరగాలి, ఈ స్మార్ట్ మీటర్లు కానీ మోటార్లకు మీటర్లు పెట్టడం ఆపివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి